హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విద్యా యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మనకి డబ్ల్యూడిసిడబ్ల్యూ నుంచే ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది కడప జిల్లాకు సంబంధించింది ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి ఖాళీలు ఉన్నాయని చెప్పి దాని యొక్క అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు దానిలో అంగన్ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు అండ్ సహాయకురాలు పోస్ట్కి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్తకి థర్టీన్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అండ్ ఇక్కడ విడివిడిగా పోస్ట్కి పోస్ట్ కి వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ప్రతి స్టేట్ కి ప్రాజెక్ట్ కడప ఆర్ ప్రాజెక్ట్ కి సిక్స్ అండ్ ఏడబ్ల్యూహెచ్ పోస్ట్కి ట్వంటీ త్రీ అండ్ మినీ ఏడబ్ల్యూకి జీరో అలా మొత్తం పోస్ట్ అనేవి డిస్టిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ వైజ్గా సో టోటల్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తకి ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అండ్ సహాయకురాళ్ళకి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్తకి థర్టీన్ పోస్ట్ ఉన్నాయి వేకెన్సీస్ సో వీటన్నిటికి డీటెయిల్స్ ఏంటంటే అసలు సెలక్షన్ డీటెయిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నది ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్పి చెప్పారు ఏజ్ లిమిట్ వచ్చేసి అది కూడా జూలై ఫస్ట్ టూ ట్వంటీ వన్ కల్లా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ పైన మెన్షన్ చేసిన పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అండ్ స్థానిక వివాహిత మహిళ అయ్యుండాలి అని చెప్పి వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేస్తారు సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అది కూడా మ్యారీడ్ ఫీమేల్స్ మాత్రమే ఈ పోస్ట్ అని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ పోస్ట్కి ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి అయితే మీరు టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలని చెప్పి చెప్పారు సో అంగన్వాడీ కార్యకర్తకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండ్ అంగన్వాడీ సహాయకురాలకి అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి ఈ మిగిలిన టూ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి సెవెంత్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్పి చెప్పారు తదుపరి దిగు ఒకవేళ సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళకి వేకెన్సీస్ పోస్ట్లో ఎక్కువ మంది రాలేదు అంటే తదుపరి దిగువ తరగతుల్లో అర్హత పో కలిగిన అభ్యుద్ధిని తీసుకుంటారని చెప్పారు సో సిక్స్త్ క్లాస్ ఇంకా ఫిఫ్త్ క్లాస్ ఇలా సో సెవెంత్ క్లాస్ అయిన వాళ్ళు ఈ టూ టు టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీన్ పోస్ట్ మొత్తం ఓ సెవెంత్ క్లాస్ వల్లే లేకపోతే ఇంకా పోస్ట్ వేకెన్సీస్ ఉంటే మాత్రం ఇంకా సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది అన్నారు సో ఎవరైతే ఇంకా చ తక్కువ చదువున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకన్నా మంచిది సెవెంత్ క్లాస్ వాళ్ళు ఎవరు లేకపోతే ఎక్కువ మంది మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే విడిగా చేయడం జరుగుతుందని చెప్పారు సో కేటాయించిన అంగన్వాడీ కేంద్రములు మెయిన్ మినీ ఎందు కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడ చేయబడదురు అని చెప్పి చెప్పడం జరిగింది సో క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కడైతే ఇవ్వడం జరుగుతుందో అక్కడ మాత్రమే మీకు పోస్ట్ అనేది రావడం జరుగుతుందని చెప్పారు అండ్ ఇంకా ట్వంటీ వన్ ఇయర్స్ ఎవరు లేకపోతే ఒకవేళ ట్వంటీ వన్ ఇయర్స్ ఎవరు లేకపోతే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఫస్ట్ మామూలుగా అయితే ఎయిటీన్ టు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ సో ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళప్పుడు ఎస్సీఎస్టీ కేటగిరీ వాళ్ళని ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది వాళ్ళని కన్సిడర్ చేయడం చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పారు అండ్ ఆల్రెడీ మార్క్స్ చూసుకుంటే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీ యొక్క క్వాలిఫికేషన్స్ బేస్డే ఉంటుంది కాబట్టి మీరు టెన్త్ పాస్ అయ్యి ఉంటే మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అన్న వచ్చి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి అంటే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మీ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అని చెప్పి చెప్పడం జరిగింది సో దానిలో దేనికి దేనికి ఎంతెంత వెయిటేజ్ ఉందో చెప్పడం జరిగింది మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే మీకు ఫిఫ్టీ మార్క్స్ అనేవి వస్తాయి అండ్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఆర్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కండక్ట్ చేసిన దానిలో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి మీరు విడో అయితే ఫైవ్ మార్క్స్ అండ్ విడో విత్ మైనర్ చిల్డ్రన్ అయితే ఫైవ్ మార్క్స్ వస్తాయి అండ్ క్యాండిడేట్స్ హూ ఇస్ ఆఫన్ అయితే ఆర్ఫన్ అయితే టెన్ మార్క్స్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ మార్క్స్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ సో మీరు ఈ ఏ కేటగిరీలో వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు విడో అయినా కూడా ఆఫెన్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దాన్ని బట్టి మీకు పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది లాస్ట్లో మీకు ఆరల్ ఇంటర్వ్యూ ఒకటి టెస్ట్ చే మీ టెస్టింగ్ చేస్తు చేస్తారు దాని ట్వంటీ మార్క్స్ సో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు సో ఈ సిక్స్ బేస్డే ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ జిరాక్సెస్ అన్నీ కూడా శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయంకి ఇవ్వాలని చెప్పి చెప్పారు సో దీనికి ఆఖరి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పైన మెన్షన్ చేసిన పోస్ట్ అన్నిటికి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఇండియా విద్య అండ్ డోట్ ఫోకడ్ ప్రతి పెలైకాన్ థ్యాంక్ యూ